హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే ఉన్న బిల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎంఎస్ఎం ఛానల్ హైకోర్టులో ఒక కాంట్రాక్ట్ పద్ధతిన పోస్టుల కోసము నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మరి అందులో ఉన్నటువంటి ఖాళీలు ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకుంటే మొత్తంగా పన్నెండు ఖాళీలు ఉన్నవి ఈ పోస్టులు వచ్చేసి ఏ విభాగాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ పన్నెండు పోస్టులకు ఖాళీలకు ముందుగా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్కి ఒక పోస్టు సిస్టమ్ ఆఫీసర్ సాఫ్ట్వేర్కి మూడు సిస్టమ్ అసిస్టెంట్స్ హార్డ్వేర్కి ఎనిమిది ఇలా మొత్తంగా పన్నెండు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నవి మరి దీనికి సంబంధించినటువంటి అర్హత చూసుకున్నట్టయితే విద్యార్హతలు చూసుకున్నట్టయితే ఐటీఐ బీఎస్సి బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఇవి కలిగి ఉండాలి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు మరి ఇక ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్టయితే ముప్పై ఏళ్ళు మించి ఉండకూడదని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్వ్యూ ఆధారంగా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఆన్లైన్లో కాదు ఎలాంటి రిటర్న్ టెస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి దీనికి చిట్ట వచ్చేసి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రో సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఐటీ కమ్ సెంట్రల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఏపీ హైకోర్టులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ దీంట్లో కాంట్రాక్ట్ పద్ధతిన పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నవి ఎవరైతే ఆసక్తి ఉన్నారో వారు అప్లై చేసుకొని మీకు మంచి జాబ్ ఈ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ తరఫున సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్